హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశ శిరీష ఈరోజు మీకు అష్టాదశ శక్తి పీఠాల వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది వివరిస్తాను దక్షుడు ఈశ్వరుణ్ణి అవమానించదలిచి ఈశ్వరుడు లేకుండా ఒక యాగాన్ని తలపెట్టాడు ఈశ్వరుడు వద్దని చెప్పినా వినకుండా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి ఆ యాగానికి బయలుదేరింది అక్కడికి వెళ్ళిన తర్వాత పొందిన అవమానాన్ని భరించలేక ఆమె యాగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని తన కర్తవ్యాన్ని కూడా మరచి సంచరించసాగాడు అప్పుడు దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని విచ్ఛిన్నం చేసి శివుణ్ణి తిరిగి కార్యోన్ముఖుడిని చేశాడు ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలని శక్తిపీఠాలుగా పూజనీయ స్థలాలుగా గుర్తించి మనం పూజిస్తున్నాం వాటిలో ప్రధానమైనవి పద్దెనిమిది వీటిని అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు లంకాయాం శాంకరీదేవి అనే శ్లోకాన్ని అనుసరించి నేను వీటిని చెప్తున్నాను ఈ శక్తిపీఠాల్లో మొదటిది శ్రీలంకలోని శాంకరీదేవి రెండవది తమిళనాడులోని కంచిలో కొలువైన ఉన్న దేవి ఇక మూడవది పశ్చిమ బెంగాల్లోని కలకత్తాకు దగ్గరలో ఉన్న ప్రద్యుమ్న నగరంలో కొలువై ఉన్న శృంఖలాదేవి ఇక నాలుగవ శక్తిపీఠం విషయానికి వస్తే ఇది కర్ణాటక రాష్ట్రంలోని ప్రంచ పట్టణంగా చెప్పబడుతున్న మైసూర్లో చాముండేశ్వరి దేవిగా కొలువై ఉంది ఈ అమ్మవారికి నవరాత్రుల్లో విశేషమైన పూజలు జరుగుతాయి ఇక ఐదవ శక్తిపీఠంగా చెప్పబడుతున్న జోగులాంబాదేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో కొలువై ఉంది ఇది తుంగభద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్రగా ఏర్పడిన ప్రదేశంలో ఉంది ఇక ఆరవ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమ్రాంబికా దేవి ఇక్కడ స్వామి అయిన మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పబడుతోంది ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున నిలవై ఉంది ఏడవ శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మీదేవి ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం మనుషులతో రూపొందించబడి ఉంది ఇక్కడ సంవత్సరంలో మూడు సార్లు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాగుతాయి ఎనిమిదవ శక్తిపీఠం మహారాష్ట్రలోని మాహోర్లో కొలువై ఉన్న ఏకవేదికాదేవి ఈమెనే రేణుకామాతగా పిలుస్తారు తొమ్మిదవ శక్తిపీఠం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహంకాళీదేవి మహాకవి కాళిదాసుకు విద్యని ప్రసాదించిన తల్లి ఈమెినే ఈ ఆలయం క్షిప్రానది ఒడ్డున కొలువై ఉంది ఇక పదవ శక్తిపీఠం విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో కొలువై ఉన్న పురిహూతికాదేవి ఇక్కడ స్వామివారు కుకుటేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు పదకొండవ శక్తిపీఠమైన గిరిజాదేవి ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్కి దగ్గరలో ఉన్న ఓడియాలో కొలువై ఉంది ఇది వైదరడి నదీ తీరంలో ఉంది ఇక పన్నెండవ శక్తిపీఠమైన ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబా దేవిగా పూజలు అందుకుంటున్నారు ఈ ప్రదేశాన్నే దక్షయజ్ఞం జరిగిన ప్రదేశంగా కూడా భావిస్తున్నారు పదకొండవ శక్తిపీఠం అస్సాంలోని గోహతి దగ్గర ఉన్న కామరూపాదేవి ఈమెనే కామాఖ్యా దేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు మనకిలా యోని రూపంలో దర్శనమిస్తారు ప్రతి ఏటా ఇక్కడ ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సవం నిర్వహిస్తారు ఇది బ్రహ్మపుత్ర నది తీరంలో ఉంది పద్నాలుగవ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ దగ్గరలో ఉన్న మాధవేశ్వరి దేవి ఈమెనే అలోపీ దేవి అని కూడా పిలుస్తారు ఈమె త్రివేణి సంగమానికి దగ్గరలో కొలువై ఉన్నారు పదిహేనవ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకు దగ్గరలో ఉన్న జ్వాలాక్షేత్రం ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా జ్వాలారూపంలో కనిపిస్తారు ఇక్కడ నిరంతరం ఏడు జ్వాలలు జ్వలిస్తూ కనిపిస్తాయి పదహారవది బీహార్ రాష్ట్రంలోని గయ దగ్గర ఉన్న మంగళాగౌరి ఇక పదిహేడవ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొలువై ఉన్న విశాలాక్షిదేవి ఇక చివరిదైన పద్దెనిమిదవ శక్తిపీఠం జమ్మూ కాశ్మీర్లోని సరస్వతీదేవి ఆలయం ఇది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది చివరిగా మీకు ఈ శక్తిపీఠాలన్నింటినీ వివరిస్తూ చెప్పిన శ్లోకం కూడా చెప్తాను లంకాయాం దేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్ని శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టణి ಅಲಂಪುರೆ ಜೋಗಲಾಂಾ ಶ್ರೀಶೈಲೇ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಕೋಲ್ಹಾಪುರೇ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಾಹುರ್ಯೆ ಏಕವೀರಿಕಯ ಮಹಾಕಾಳೀ ಪೀಠಾಂ ಪುರುಹೂತಿ ಒಡ್ಯಾ ಗಿರಿಜಾ ಮಾಣಿಕ್ಯೆ ದಕ್ಷಿ ಹರಿೇ ಕಾಪೀ ಪ್ರಯೇ ಮಾಧವೆಶ್ವರಿ ಜ್ವಾಂ ವೈಷ್ಣವೀದೇವೀ ಗಯ ಮಾಂಗಳ್ಯ ಗೌರಿಕಾ ವಾರಾಣಸಿಯಂ ವಿಶಾಲಕ್ಷಿ ಕಾಶ್ಮೀರೇ ಸರಸ್ವತೀ ಅಷ್ಟಾಶ ಪೀಠು ಯೋಗಿ ಬಿರ್ದೇವನಿರ್ಮಿತ ఇవ్వండి అష్టాదశ శక్తిపీఠాల గురించి నాకు తెలిసిన విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కి వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్